भारत राज्यांग निर्माता डॉक्टर भीमराव अंबेडकर गारी 132వ జయంతి సందర్భంగా ఈ రోజు భారతదేశంలోనే అతిపెద్దదైనటువంటి 125 అడుగుల విగ్రహం దాని బేస్ చూస్తే 50 అడుగులు ఉంటది అచ్చం పార్లమెంట్ తలపించే విధంగా ఇప్పుడు రాజకీయాలల్లో ప్రభుత్వాలు అనేకమైనటువంటి ప్రభుత్వాలు వస్తాయి ప్రభుత్వాలు పోతుంటాయి బట్ మన రాజ్యాంగాన్ని రచించినటువంటి యుగపురుషుడు పేద బడుగు బలహీన వర్గాలు అనగారినటువంటి వారి కోసం వారి అఖిల కోసం చట్టం చేసినటువంటి గొప్ప మహానీయుడు డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారు చరిత్రలో అన్ని రాజకీయ ప్రభుత్వాలు అన్ని పార్టీలు కూడా వారిని స్మరించుకుంటాయి కానీ ఆచరణ రూపంలో చేసినటువంటి గొప్ప మహానీయుడు కేసీఆర్ గారు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారి ఏ మాట అయితే చెప్తారో దాని అక్షరాల మరి ప్రజల సమక్షంలో పెట్టేటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజుల్లో అనౌన్స్ చేశారు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఈ రోజు మన కన్నముంగట మరి ఈ రోజు అనగారినటువంటి పేద బడుగు బలహీన వర్గాలు వారి జీవితాలలో ఒక వెలుగు వచ్చే విధంగా అంటే అంబేద్కర్ గారి స్టాచ్యూ చూడగానే వాళ్ళ కడుపు నిండిపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వారికి నిజంగా ఈ పేద ప్రక్షాల పేద ప్రజల పక్షాన ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా మంది చెప్తుంటారు బట్ అది ఆచరణలో ఉండదు అదే విధంగా ఈ దేశం గర్వపడే విధంగా సెక్రటరీట్ నిర్మాణం జరిగింది దానికి కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టడం అంటే అంబేద్కర్ గారి పట్ల మరి వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఏందనేది మనకు అక్షరాల కనిపిస్తుంది దాంతో పాటు మరి బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన తరగతులు తాడిత పీడిత దళిత వర్గాలు బ్రహ్మాండంగా చదువుకోవాలనేటువంటి ఉద్దేశంతో గురుకుల పాఠశాలలు రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి వాళ్ళకు ఉన్నత చదువుల కోసం కూడా మరి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చినటువంటి మహనీయుడు దాంతో పాటు పేదరికంలో అట్టడుగునున్నటువంటి దళిత వర్గాలకు దళిత బంధు ఇచ్చి వాళ్ళకు ఒక 10 లక్షల రూపాయల సాయం అందిస్తే వాళ్ళు మంచి వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కుటుంబం మరి వాళ్ళ పిల్లలు అందరూ కూడా బాగుపడతారనేటువంటి ఉద్దేశంతో ఆ గొప్ప కార్యక్రమాన్ని కూడా ఈ దేశంలో ఎక్కడ లేదు అందుకే తెలంగాణ ఈ దేశానికి ఆదర్శమని పదే పదే చెప్తున్నామంటే ఏది తీసుకున్నా కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా డెఫినెట్గా తెలంగాణ ఆదర్శం అవుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మానవతావాది వారికి ఉన్నటువంటి ఆలోచన విధానం కానివ్వండి ముందు చూపు కానివ్వండి ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ రాజకీయాలలో ఏ నాయకుని కూడా లేదు ఈ ప్రభుత్వం అనేది ఏ కార్యక్రమం చేస్తే ప్రజలు బాగుంటారు ఒక వైపున రైతాంగం బాగుంటుంది రెండో వైపున బడుగు బలహీన వర్గాలు దళిత బిడ్డలు గిరిజన బిడ్డలు బాగుండాలనేటువంటి సంకల్పంతో చేసే కార్యక్రమం వాళ్ళు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పేదవాళ్ళకందరికీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు చదువుకుంటున్నటువంటి పిల్లలకు సన్న బియ్యంతోని అన్నం పెట్టాలనేటువంటి ఆ గొప్ప నిర్ణయమే దానికి నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక హైదరాబాద్ వాదిగా ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను చాలా గర్వపడుతున్నా ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయాలు అయితే తీసుకొని ఈరోజు ప్రజల పక్షాన ముందు పెడుతున్నటువంటి కార్యక్రమంలో ఈ విగ్రహం ఇది ఒక ఆదర్శమూర్తి ఆదర్శవంతమైనటువంటి మహానీయుడు విగ్రహం అందుకే వారి మనవడు కూడా వచ్చిండ్రు వారు కూడా చూసి తరించిపోవడమే కాకుండా రేపు ఇది భారతదేశానికి అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇన్క్లూడింగ్ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదర్శం కాబోతుంది ఎందుకంటే మాటలు సవాలక్ష చెప్పొచ్చు రాజకీయాల కోసం ఎన్నో విన్యాసాలు చేయొచ్చు కానీ కడుపు నిండా గుండె నిండా మరి చేయాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ 2015లోనే 450 అడుగుల
నేనేమంటంటే అంబేద్కర్ గారిది మహారాష్ట్రల విగ్రహం ఏర్పాటు చేస్తా 456 అడుగుల విగ్రహం అన్నారు కానీ మీకు టీవీలో పేపర్లో చూశారు కదా అది ఆచరణ రూపం కాలే అంటే కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకత్వం ఉంటే చేయాలనేటువంటి సంకల్పం ఉంటే మరి అనగారినటువంటి ప్రజల మీద ప్రేమ ఉంటే చేస్తారు అని చెప్పడానికి ఇది నిదర్శనం ఇట్లా చాలా మంది దేశంలో అంబేద్కర్ విగ్రహాలు పెడతాము 100 ఫీట్లు పెడతాము అంతకంటే ఎక్కువ పెడతామని చాలా మంది అనౌన్స్ చేశారు అది ఎవర్తోను కూడా సాధ్యం కాలే అది జరగలే రెండోది లొకేషన్ సెలక్షన్ కూడా నీకి భాగ్యనగరం సెక్రటరీట్ ఒక పక్కన మరి అద్భుతమైనటువంటి హుసేన్ సాగర్ లేకు ఎక్కడి నుంచి చూసినా గానీ మరి అంబేద్కర్ విగ్రహం కనిపించే విధంగా దాని రూపకల్పన చేయడం అనేది నిజంగా అభినందనీయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అది చూస్తే దాని బేస్ కూడా పార్లమెంట్ ఉట్టిపడేలాగా దాని బేస్ ఉన్నటువంటిది కూడా చూస్తాం కాబట్టి ఈ మధ్యాహ్నం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభం చేసుకోవడం నిజంగా పేద వర్గాలు బడుగు బలహీన వర్గాలు మీకు ఏందంటే ఇప్పటికే లక్షలాది మంది తండోపతండాలుగా మరి వస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం వచ్చే సంవత్సరం నుంచి ఇక్కడ ఖాళీ కూడా ఉండదు ఎందుకంటే అంబేద్కర్ గారి అభిమానులు మన రాష్ట్రమే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా ఈ స్టాచ్యూని చూడడానికి వచ్చేటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉంటాయి పెద్ద కార్యక్రమాన్ని గవర్నర్ ఆహ్వానించారా గవర్నర్ వస్తుందా అదంతా మనకి ఎందుకు బాస్ ఇప్పుడు చేపిచ్చింది ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు ఇటువంటి సందర్భంలో కూడా అవన్నీ అవసరం లేనటువంటి సబ్జెక్ట్స్